కుటుంబంతో సహా నా కొడుకు బిడ్డ అల్లుడు నా కోడలు నా భార్య అందరం కలిసి ఈనాడు దర్శనానికి వచ్చాం. మేడం గారు మంచి దర్శనం కల్పించారు, మాకు చాలా సంతోషం. యాదగిరి నరసింహస్వామి ఏది మొక్కితే అది ఫలిస్తుంది. ఈ తెలంగాణలో ఒక మంచి అది ఉంది, అభిప్రాయం ఉంది ప్రజలకు. నరసింహస్వామి దర్శనం చేసుకుంటే ఆనాడు మా అమ్మ నరసింహస్వామి పేరు నా పేరు పెట్టింది. ఈనాడు మేమందరం కూడా ఆయన భక్తులుగా బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క యాదగిరిగుట్టను రెండవ తిరుపతి తయారు చేయడానికి బ్రహ్మాండంగా నిధులిచ్చి చాలా శరవేగంగా ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కిషన్ రావు గారు, మేడం గారు ఇద్దరు కష్టపడి బ్రహ్మాండంగా కాంట్రాక్టర్తో కలిసి బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. చాలా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు విజిట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క యాదగిరిగుట్ట క్షేత్రం ఒక దేశం వల్లనే ఒక చరిత్రాత్మకమైన కట్టడం కింద మిగిలిపోయేటట్టు మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యాదగిరిగుట్టే కాదు సిరిసిల్ల వేములవాడ భద్రాచలం బాసర ఇంకా అన్ని దగ్గర తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మా ముఖ్యమంత్రి గారు మంచి భక్తుడు, ఆయన దేవుని భక్తుడు, ఆయన భక్తిని పూర్తిగా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు తెలంగాణ ప్రజల కొరకు. ప్రజలు కూడా ఈనాడు బాగా ఈ దేవాలయాలకు బాగా జనం వస్తూ ఉన్నారు, విరివిగా వస్తూ ఉన్నారు. మంచిది మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే యజ్ఞం చేశారో ఆ యజ్ఞ ఫలితమై ఈనాడు తెలంగాణ 4 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడిచింది. ఎక్కడ ఏ సంఘటన జరగకుండా సక్సెస్ఫుల్గా నడిచింది. ఈ సంవత్సరం అట్లే నడుస్తుంది. మళ్ళీసారి మా తెలంగాణ ప్రభుత్వమే వస్తుంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వస్తారు. బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేస్తాం తెలంగాణను, ఈ భారతదేశంలో 1 స్టేట్గా చేస్తాం.